नरेंद्र मोदी गारी नेतृत्व में भारतीय जनता पार्टी प्रभुत्वं केंद्र प्रभुत्वं नवंबर 8వ తేదీ తీసుకున్నటువంటి 500,000 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. నోట్ల మార్పిడి విషయంలో కావచ్చు, నోట్ల లబ్ధి విషయంలో కావచ్చు, ఇబ్బందులు ఎదురైనా ఇబ్బందులను భవిష్యత్తులో దీర్ఘకాలంలో సామాన్యులకు ఇబ్బందులు దూరమయ్యేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలందరూ వెంట నిలవడాన్ని మరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో టైం పత్రికలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా అమెరికాకు సంబంధించి ప్రస్తుత అధ్యక్షుని గాని మరి రష్యాకు సంబంధించినటువంటి ప్రస్తుత అధ్యక్షుని గాని కొత్తగా ఎన్నికైనటువంటి ట్రంప్ను గాని వీళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టి ప్రభావశీలమైనటువంటి వ్యక్తిగా అవతరించినటువంటి నరేంద్ర మోడీ గారు నీతికి నిజాయితీకి మారు పేరు దేశ సమగ్రత కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఎల్లలు దాటిన నల్లధనాన్ని తీసుకురావడాని కోసం ప్రథమ కర్తవ్యంగా సిట్ను ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు వాళ్ళ అభ్యున్నతికి అడ్డంకిగా నిలిచినటువంటి అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో వెల్లడి చేయనటువంటి డబ్బు నల్లధనంగా ఏదైతే పరిగణిస్తామో ఆ నల్లధనాన్ని వెలికి తీసుకొచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఆలంబనగా ఉన్నటువంటి నల్లధనం కావచ్చు, పాకిస్తాన్లో ముద్రిత కరెన్సీ శ్రీలంక నుంచి కావచ్చు, నేపాల్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, థాయిలాండ్ నుంచి కావచ్చు, ఈ దేశంలోకి చొప్పించబడ్డటువంటి పాకిస్తాన్లో ముద్రితమైనటువంటి భారత కరెన్సీకి ప్యారలల్ కరెన్సీ ఏదైతే ముద్రితమైనటువంటి కరెన్సీకి ఒక్క నిర్ణయంతో చెప్పపెట్టు కావించినటువంటి నరేంద్ర మోడీ గారు దాన్ని అరికట్టినటువంటి నరేంద్ర మోడీ గారు 4 నెలలుగా రాళ్లతో దాడి చేస్తున్నటువంటి కాశ్మీర్లో జరుగుతున్నటువంటి దాడికి 500 రూపాయలు ఒక్క రాయికి చొప్పున విదేశీ శక్తుల మునివేళ్ల మీద ఆడుతున్నటువంటి వాళ్ళు 500 రూపాయలు చెల్లించి కాశ్మీర్ను అతలాకుతలం చేసినటువంటి దానికి చర్మగీతం ఈ నిర్ణయంతో పాడినటువంటి నరేంద్ర మోడీ గారు నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు 469 మంది తీవ్రవాదులు ఈ దేశంలో సామాజిక పరమైనటువంటి
ఉద్దేశం ఆపాదించుకొని తీవ్రవాదులుగా మారినటువంటి మావోయిస్టు తీవ్రవాదులు 469 మంది సరెండర్ అయినటువంటి దానికి దారి తీసేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు లక్షల కోట్లు పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా బొగ్గు గన్నుల రూపంలో అప్పజెప్పినటువంటి కాంగ్రెస్ నుంచి ముక్కుబిండి ఈ దేశ సంపదను తిరిగి రాబట్టినటువంటి నరేంద్ర మోడీ గారు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఈ దేశ అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ దరదు వారి బొమ్మను దగ్ధం చేసేయడం ఏదైతే కాంగ్రెస్ చేసిందో వారు వ్యవహరించినటువంటి తీరు అది వారు సొంత గోతిని రాజకీయంగా తవ్వుకొని పరిసమాప్తం కావడానికి నాంది భూతం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. రాజకీయ నాయకులు వాళ్ళు వెల్లడి చేసేటువంటి నిరసన కార్యక్రమాలకు ప్రజల స్పందన లేదు. బంధు పేరుతో ఇచ్చినటువంటి పార్టీలు బంధు కోసం ప్రజలకు పోయేటువంటి నైతిక స్థైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళని నెట్టేశారు. ప్రజా వ్యతిరేకంగా బంధు ఇచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని ప్రజలు వాళ్ళకు తెలియజేసిండ్రు. నిరసనకు సమర్థన లేదు. బంధు పిలిపించినటువంటి రాజకీయ పార్టీలు బంధు కోసం అడిగేటువంటి నైతికమైనటువంటి పరిస్థితి లేకుండా ప్రజలందరూ 500 నోటు 1000 రూపాయల నోటు రద్దు విషయంలో మద్దతుగా నిలిచి శ్రమ ఇబ్బందులు ఎదురైనా మరి ఈ దేశం పట్ల ఈ దేశం యొక్క పారదర్శకమైనటువంటి కరెన్సీ రావాలనేటువంటి నిర్ణయం పట్ల నల్ల డబ్బు పోవాలనేటువంటి నిర్ణయం పట్ల ఈ దేశ సమగ్రతకు సవాల్గా పరిణమించినటువంటి తీవ్రవాద కార్యకలాపాలు పోవాలనేటువంటి లక్ష్యంతో వారు ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి వాదాభివాదనాలు యావత్ ప్రజానీకానికి చేస్తారు. ఎన్నో ఆశల కళ వైద్య కళాశాల, మరి వైద్య కళాశాల అవసరమైనటువంటి సిబ్బంది లేకపోవడం కావచ్చు, అవసరమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం కావచ్చు, 100 వైద్య విద్యార్థులకు వైద్య విద్యను బోధించేటువంటి దానికి మరి ప్రమాణాలు అందుకోనటువంటి దుస్థితికి తీసుకెళ్లడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇది అద్దం పడతాం. వంద మంది వైద్యులు సీనియర్ రెసిడెంట్స్ ఉండాల్సిన దగ్గర 100 నియామకం చేస్తే వైద్యులు సీనియర్ రెసిడెంట్స్ ఇవాళ 49 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, 51 39 జాయిన్ అయి అయిపు లేనటువంటి పరిస్థితి, 6 బదిలీపై వెళ్ళినటువంటి పరిస్థితి, మరొక 6 లాంగ్ లీవ్లో వెళ్ళినటువంటి పరిస్థితి. ౧50 నాలుగవ తరగతి ఉద్యోగులు అవసరం. 50 మాత్రమే ఉంటే ఏ రకంగా వైద్య కళాశాల, ఏ రకంగా రోగులకు సేవలు అందిస్తారు, ఏ రకంగా వైద్య కళాశాల నాణ్యతను అందుకుంటుంది, ఆ ప్రమాణాలను అందుకుంటుంది అని చెప్పి అడుగుతాం. 79 ఉండాల్సిన దగ్గర
నూట ముప్పై మూడు మంది. ఈ రకం నాలుగవ తరగతి నర్సింగ్ ఏమో యాభై మంది మాత్రమే, కొద్దిగా కష్టంగా. నూట యాభై మంది నర్సింగ్ సిబ్బంది ఉండాల్సిందంటే యాభై మంది, నూట డెబ్బై తొమ్మిది మంది వార్డ్ బాయ్లు ఉన్నారు ఉండాల్సిన దగ్గర, నాలుగవ తరగతి ఉద్యోగులు ఉండాల్సిన దగ్గర నూట ముప్పై మూడు మంది ఉన్నారు. నూతనంగా నియామకాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మరి కేంద్రం ఎప్పుడో గత ప్రభుత్వం హయాంలోనే, కేంద్ర ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ప్రమాదాలు జరిగినప్పుడు ట్రీట్మెంట్ చేసేటువంటి న్యూరో సర్జన్ కానీ మరి ఆర్థోపెడిషియన్ కానీ అనస్థిషియా కానీ నలభై ఎనిమిది మంది సిబ్బందితో ఉండాల్సినటువంటి ట్రామా కేసు ఇప్పటి వరకు లేనటువంటి పరిస్థితి. నలభై ఎనిమిది మంది సిబ్బంది ఉండాల్సిన దగ్గర ఒక్క వ్యక్తిని కూడా నియమించినటువంటి పరిస్థితి. న్యూరో సర్జన్ లేడు, ఆర్థోపెడిషన్ డ్రామా కేర్ సెంటర్ ప్రత్యేకంగా లేదు, మరి ప్రత్యేకంగా అనస్థిషియా లేదు. ఈ రకమైనటువంటి నలభై ఎనిమిది మందితో ప్రాణాలు పోయేటువంటి ప్రమాదాన్ని గురైనటువంటి వ్యక్తికి ప్రాణదాయం చేయాల్సినటువంటి డ్రామా కేర్ సెంటర్ సాక్షనై ఐదు సంవత్సరాల పైగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు దాని గురించి మరి ప్రభుత్వం, ప్రభుత్వ అధినేత నూతనంగా గత ముఖ్యమంత్రుల హయాంలో నేను నిర్మించినటువంటి ఇల్లు ఆయనకు నచ్చకపోతే ముప్పై తొమ్మిది కోట్లతోని అన్ని విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో బాత్రూమ్కు కూడా బుల్లెట్ ప్రూఫ్ కవచంతో ఇల్లు నిర్మించుకుంటాడు. ఇది ప్రజల ప్రభుత్వమా? ఇది నవాబ్ పరిపాలన? భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తారు. ఒకవైపు ఏటీఎంల విషయంలో కావచ్చు, బ్యాంకుల విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో రద్దు తర్వాత కొంత ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఆగస్టు మాసం నుంచి ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఈ రాష్ట్రం ఈ జిల్లాకు నూతనంగా కామారెడ్డి ఏర్పడినటువంటి జిల్లా కాకుండా పాత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి, ఇక్కడ జిల్లా ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లా, ఇరవై ఆరు కోట్ల బకాయిలు పెట్టి కామారెడ్డి జిల్లా ప్రాంతానికి ఇరవై కోట్ల బకాయిలు పెట్టి ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు ఆ డబ్బులు ఇస్తే ఆ ఉపాధి హామీ కూలీలు తమ అవసరాలను తీర్చుకుంటారు కదా. ఇంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి ఎందుకు అని చెప్పి నేను అడుగుతా, మేము అడుగుతా ఉన్నాం. జాగృతి దీక్షా దివసులు నిర్వహిస్తా ఉన్నాం, తెలంగాణ జాగృతికి తన శరీరాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సజీవంగా దహనం చేసుకున్నటువంటి శ్రీకాంతాచార్యని మర్చిపోయినట్టు, పోలీసు కిష్టన్నను మర్చిపోయినట్టున్నారు, యాదిరెడ్డిని మర్చిపోయినట్టు. సొంత ప్రచార కార్యక్రమాలు మానండి, వాస్తవ త్యాగాలను గుర్తించండి, త్యాగధనులను భావి తరాలు గుర్తుంచుకునే విధంగా
కార్యక్రమాలు రూపొందించింది. ఫోర్త్ క్లాస్ 179 కు అట్ ప్రజెంట్ 133 ఉన్నాయి. డాక్టర్స్ 100 కు 49 మాత్రమే ఉన్నాయి. శోభ గారిని నియమిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చను పటిష్టంగా చేయడానికి మరియు మన బీజేపీ తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహిళా మోర్చను పటిష్టంగా చేయడానికి నా వంతు సహకారం చేస్తూ మహిళా మోర్చను పటిష్టంగా చేస్తానని భారతీయ జనతా పార్టీకి చెప్పుకుంటున్నాను.